సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే, దేవుడు మనే ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ మే మాసంలో ఈ మొదటి పరిశుద్ధ దిన ఆరాధన దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జరిగింపబడినట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో ప్రేమలో నాయన, నీ బిడలమైనటువంటి మమ్మలను ఏప్రిల్ మాసం అంతా కూడా మీ రెక్కల చోటున భద్రపరిచి, ఈ మే మాసములో మొదటి పరిశుద్ధ దినారాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో ప్రభా, మరి పాటల ద్వారాను వాక్యము ద్వారాను నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆరాధన అంతట్లో కూడా మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి, ఆరాధన అంతటి ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిల్లరు, ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము, పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి 21వ వరకు గల లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి మాలతి గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. 21 వరకు చదువుకుందాం. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి 21 వరకు చదువుకుందాము. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువ, నా కుమారుని కరుణింపుము. వారు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా నడుచుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వారిని తీసుకుని వచ్చి తిని, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖత్వం గలవారులారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన మాలతి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే, నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి
భక్తుడైనటువంటి మోషే వ్రాసినటువంటి కీర్తన, దైవజనుడైన మోషే వ్రాసినటువంటి కీర్తన 91వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 91వ సంకీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రయించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందవు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొతమ సింహములను భుజగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. మనమందరం కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన రీతిలో మనమందరం కూడా లేచి నిలువబడి బుక్లెట్లో 2వ పాట, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా అనే పాటతో మనము దేవుని స్తుతించుకుందాం, దేవుని నామాన్ని గణపరుచుకుందాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. సంఘములు అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వేరు వారిని అనుసరించి గంభీరమైనటువంటి స్వరములతో ప్రభువును స్తుతించండి, గణపరచండి. Yes, I am.
చక్కటి పాట పాడి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి గణపరిచిన సంఘమునకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, నీ బిడలమైనటువంటి మేమందరము కూడా మీ సన్నిధానములోనైనా మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి గణపరిచేటువంటి భాగ్యమును మీరు దయచేసి ఉన్నారు. మీరు చేసినటువంటి మేలులు అనేకములై ఉన్నాయి నాయన మా జీవితాలలో, మా సంఘములో. మీరు చేసినటువంటి మేలుకరమైనటువంటి కార్యాలన్నిటిని బట్టి మీ నామాన్ని స్తుతించాము, గణపరచుచున్నాం. ఈ పరిశుద్ధ దినమందు ప్రభ, నీ బిడలమైనటువంటి మేము నీ సన్నిధిలో నీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల కొరకు ఆశగొని ఉన్నాం. ఆశగొన్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన గొప్పదేవుడు మీరే కాబట్టి నాయన, నీ సన్నిధానములో ప్రభ నీ బిడలతో మాట్లాడడానికి నిలవబడినటువంటి నీ సేవకునటువంటి నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. మాట్లాడేవాడు నేను కాదు కానీ ప్రభా, మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోటిని ప్రభా మీ యొక్క నోటిబూరుగా చేసుకొని నీ సన్నిధిలోనికి చేరినటువంటి వారందరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము వెత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును నీ బిడలకు మీరు అనుగ్రహించండి. వచ్చిన వారిని దీవించండి ప్రభా, రావలసిన వారిని త్వరగా నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరొక పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములను, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 2023 సంవత్సరంలో ఈ మే మాసములో దేవుని సన్నిధిలో మొదటి పరిశుద్ధ దినారాధనలో దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని నామాన్ని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడలమైనటువంటి మనమందరము కూడా అనుదినము అనుక్షణము కూడా మన జీవితాలను ప్రభుకి మహిమకరమైనటువంటి మార్గములో నడిపించుకునేటువంటి క్రమంలో మన సృష్టికర్త అయినటువంటి, మన రక్షకుడైనటువంటి, మన విమోచకుడైనటువంటి ప్రభువు అనుదినము అనుక్షణము మనకు తోడయుండి నడిపించున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు పిల్లరా, నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి లేఖన భాగము, అంశము, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. రెండు విషయాలు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు, మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 17:14-21 వరకల లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ లేఖన భాగము అందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. ఒక వ్యక్తి తన కుమారుడు చాంద్ర రోగము చేత బాధపడుతున్నటువంటి సమయంలో, ఒక రకమైనటువంటి మూర్చ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమయంలో, ఒక బలహీనత తన యొక్క కుమారుణ్ణి ఆవరించినటువంటి సమయంలో, ఆ బలహీనత ఆ కుమారుణ్ణి తరచూ కూడా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోసినటువంటి సందర్భము, నురగ కక్కుకునటము, పడిపోవటము, అతడు ఎక్కడ పడుతూ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి, తరచూ నీళ్ళలోనూ అగ్నిలోనూ పడిపోతున్నటువంటి క్రమంలో ఆ తండ్రి తన కుమారుని యొక్క ఆరోగ్యం నిమిత్తమై, స్వస్థత నిమిత్తమై యేసు ప్రభువాన్ని వెంబడించున్నటువంటి శిష్యులను ఆశ్రయించినటువంటి క్రమంలో శిష్యులు ఆ యొక్క కుమారునిలో ఉన్నటువంటి బలహీనతను పారద్రోలలేకపోతున్నటువంటి తరుణంలో ఆ తండ్రి తన కుమారుని తీసుకుని ప్రభువుని ఆశ్రయించినటువంటి విధానం ఈ లేఖనంలో మనకు కనపడుతూ ఉంది కదా. వాక్య భాగం మనకు తెలుసు,
గడిచిన శిలువ శ్రమల ధ్యానాల్లో కూడా ఈ యొక్క వాక్య భాగం మీద దేవుని యొక్క వర్తమానం అందించబడింది. ఇదే లేఖన భాగం మీద చక్కటి వర్తమానం అందించబడి ఉన్నది. పిల్లలు, ప్రాముఖ్యంగా ఈ లేఖన భాగంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని తలంచుచున్నటువంటి అంశం ఏమిటంటే, యేసు ప్రభువారు ఆ యొక్క కుమారుల్లో ఉన్నటువంటి బలహీనతను తీసివేసిన తర్వాత, ఆ యొక్క దెయ్యమును పారద్రోలిన తర్వాత, ఆ కుమారుని స్వస్థపరిచిన తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, మేము ఎందుకు ఆ యొక్క దెయ్యమును లేదా ఆ యొక్క బలహీనతను వెళ్ళగొట్టలేకపోయి ఉన్నాము అనే ఒక మాట ఆ ప్రభుతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి రెండు విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇదే లేఖన భాగాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఇది మత్తయి సువార్త 17:14-21, మార్కు సువార్త 9:17-29 వరకును, లూకా సువార్త 9:38-43, ఈ మూడు లేఖన భాగాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ మూడు సువార్తల్లో కూడా ఈ యొక్క కుమారుని యొక్క జీవితంలో ఉన్నటువంటి దెయ్యమును, దురాత్మను, బలహీనతను పారద్రోలినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న, రెండవది యేసు ప్రభువారు కూడా శిష్యుల్లో ఉన్నటువంటి బలహీనమైనటువంటి మనస్తత్వాన్ని గురించి జ్ఞాపకం చేసినటువంటి మాట, మీలో ఉన్నటువంటి అవిశ్వాసము కావచ్చు, మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము కావచ్చు. ఒక వ్యక్తి దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని కార్యాలు చేయలేకపోతూ ఉన్నాడు అంటే కారణం ఏమిటంటే, ఒకటి అవిశ్వాసము, రెండు అల్ప విశ్వాసము. ప్రభువు పట్ల సరైనటువంటి నమ్మకము, ప్రభువు పట్ల విశ్వాసము లేకపోవటమే అనేకమైనటువంటి అద్భుతాలు జరగకుండా ఉండటానికి కారణమైనటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది జీవితాలు దేవునికి మహిమకరంగా ఎదగలేకపోవడానికి కానీ లేదా సమాజంలో వర్ధిల్లలేకపోవడానికి కానీ కారణాలు మనం గమనించినప్పుడు వారిలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి మనస్తత్వమే. ప్రభువు పట్ల సరైనటువంటి అవగాహన లేక, ప్రభువు పట్ల విశ్వాసము లేక, ప్రభువు పట్ల నమ్మకము లేక, ప్రభువు నాతో ఉన్నాడు కదా, ప్రభువు నాలో ఉన్నాడు కదా, నేనెందుకు ఈ కార్యము చేయలేను, నాకు ఇది ఎందుకు సాధ్యము కాదు అనేటువంటి విశ్వాస సహితమైనటువంటి ఆలోచన మనసులోనికి తీసుకోలేకపోతున్నటువంటి సమయంలో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగట్లేదు అనేటువంటి సంగతి మనం గమనించవచ్చు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు 19వ వచనాన్ని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 18:19 తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముడిని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. పిల్లలు, రెండు విషయాలు ఇక్కడ యేసు ప్రభువారిని శిష్యులు అడిగినటువంటి మాట ఏమిటంటే, అయ్యా బోధకుడా, రబ్బుని, ఇదిగో మేము ఎందుకు ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము అనే ఒక మాట వారు ప్రభువుని అడుగుతున్నటువంటి క్రమంలో ప్రభువారు అంటూ ఉన్నారు కదా, మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము చేతనే మీరు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. అదే రీతిలో మార్కు సువార్తలో మనం గమనించినప్పుడు 9:28-29 అక్కడ మార్కు సువార్తికుడు మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్తికుడు ఏమో అల్ప విశ్వాసము చేత ఆ యొక్క బలహీనతను పారద్రోలలేకపోయి ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్తికుడు ఈ మాటను ఎలా వ్రాస్తూ ఉన్నాడు అంటే, 9:28 ఒకసారి చూడండి. అక్కడ మార్కు సువార్తికుడు ఎలా వ్రాస్తూ ఉన్నాడు అంటే, ఆయన అందుకు చదవండి అమ్మా, ఆయన ఇంటిలోనికి
వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను పిల్లలారా రెండు విషయాలు మత్తయి సువార్తికులోనేమో యేసు ప్రభువారు పలికినటువంటి మాటను సువార్తికుడు ఎలా రాస్తూ ఉన్నాడు అంటే మీ అల్ప విశ్వాసము చేతనే ఈ యొక్క దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు అనేటువంటి మాట విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది యేసు ప్రభువారిని శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు కానీ ప్రభువారి పట్ల నమ్మకము లేనటువంటి స్థితి విశ్వాసము లేనటువంటి స్థితి కదా అందుకే అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనేటువంటి మాట వీరు ప్రభువు పట్ల నమ్మకము లేదా వారిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అపనమ్మకము అవిశ్వాసము చేత ఆ కుమారుల్లో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం అవిశ్వాసానికి అల్పవిశ్వాసానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మార్క్స్ వార్తికుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానం ఏమిటంటే ఒకటి వీరిలో ప్రార్థనా శక్తి లేకపోవటము ప్రార్థనా బలము లేకపోవటము నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసులకి నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఎప్పుడైతే లోతైనటువంటి ప్రార్థనా అనుభవాన్ని మనం కలిగి ఉంటామో ఎప్పుడైతే ప్రార్థనలో పెనుగులాడేటువంటి విశ్వాసపు జీవితాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతూ ఉంటాం మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతూ ఉంటాం సమాజంలో ఉన్నతమైనటువంటి రీతిలో జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రార్థన కుటుంబాన్ని కడుతూ ఉంది ప్రార్థన జీవితాన్ని కడుతూ ఉంది ప్రార్థన అపవాది సంబంధమైనటువంటి క్రియలను లయపరుస్తూ ఉంది ప్రార్థన ఒక విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది అపవాది మీద విజయాన్ని కానీ సమాజముల విజయమును కానీ ఒక ఉన్నతమైనటువంటి శిఖరముల మీదకి నడిపించగలిగినటువంటిది ప్రార్థన మాత్రమే అందుకే మార్క్స్ వార్తికుడు అంచడు కదా ప్రార్థన వలననే ఇది సాధ్యమవుతూ ఉన్నది ఆ ప్రార్థన శక్తి అనేటువంటిది ప్రార్థన బలం అనేటువంటిది మీలో లేకపోవటను బట్టి ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయి ఉన్నారు అనేటువంటి మాట యేసు ప్రభువారి శిష్యులకి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ సందర్భంలోనే మత్తయి సువార్తికుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా చెప్పుచున్నాను మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు ప్రభువారిని గురించి లేదా పాత నిబంధన గ్రంథంలో తండ్రి అనేటువంటి దేవుని గురించి జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు మనం గమనించగలిగితే ప్రవక్త అనేటువంటి యిర్మీయా దేవుని సముఖములోనికి వచ్చి ఒక ప్రార్థన చేస్తున్నాడు ప్రిల్లరా యిర్మీయా చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన భక్తుడైనటువంటి యిర్మీయా ప్రలాపించేటువంటి ప్రవక్త అనేటువంటి యిర్మీయా దేవుని గురించి చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము నుండి ఒక మాట మనం పరిశీలన చేద్దాం చూడండి యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏది లేదు నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయబడవు ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ కన్నులారా చూచుచున్నావు ప్రిల్లరా పరిశుద్ధ గ్రంథములో దేవుని కృప కలిగినటువంటి దేవుని బిడలు వారి జీవితాల్లో అసాధ్యమైనటువంటి కార్యములన్నీ కూడా సుసాధ్యములుగా చేసుకోవాలి అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభువారు శిష్యులకు జ్ఞాపకం చేసినటువంటి మాట అక్షరాల జీవితంలో నెరవేరాలి అంటే
యిర్మీయా ప్రవక్త దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి లోబడతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని గణపరుస్తాడో, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడైతే హెచ్చిస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా లోబడి నీవే సర్వాధికారివి, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి వాడువు, నీవు లేకుండా ఏది లేదు అనేటువంటి రీతిలో దేవుని నామాన్ని మహిమపరుస్తాడో, అప్పుడు దేవుని చేత ఆ వ్యక్తి గణపరచబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ యిర్మీయా ప్రవక్త చేసినటువంటి ప్రార్థన మనం గమనించగలిగితే, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు కదా, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా మహాదేవా, నీ అధిక బలము చేతన చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ ప్రవక్త దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. ప్రవక్త దేవుని నామాన్ని ఉన్నతమైనటువంటి నామముగా ఆ హెచ్చించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సూర్యుడు బాహుబలము కలిగినటువంటి వాడు, యెహోవా అనే నామము ధరించినటువంటి వాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, ఆయన లేకుండా ఏమీ లేదు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని సమస్తాన్ని కూడా దేవుని ఆపాదించి ప్రవక్త దేవుని హెచ్చిస్తూ, నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదని దేవుని నామాన్ని కొనియాడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ లోకములు అంటే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి మాటలు గమనించగలిగితే యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ వాక్య భాగంలోనే రెండవ మాట యిర్మీయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, రెండవ మాట మనం గమనించినప్పుడు 18వ వచనంలో అంటాడు కదా, నీవు వేవేల మందికి కృప చూపుచు, తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. సహజంగా మానవుని యొక్క ఆలోచన మనం గమనించగలిగితే, మానవుని యొక్క ఆలోచనలో ప్రతి నరుడు తనకు తాను గొప్పవాడిగా ఎంచుకుంటాడు. ప్రతి నరుడు తనకు తాను గొప్పవాడిగా ఎంచుకుంటాడు. ప్రతి నరుడు తనకు తాను ఒక ఉన్నతమైనటువంటి వాడిగా ఎంచుకుంటాడు. కానీ ప్రవక్త అయినటువంటి యిర్మీయా, ప్రలాపించేటువంటి ప్రవక్త, దేవుని నామాన్ని ఎలా హెచ్చించాడు అంటే, ఆలోచన విషయంలో నీకన్నా గొప్పవాడు ఈ లోకములు ఎవడు కూడా లేడయా అంటాడు. జ్ఞాని అనేటువంటి సొలొమోను మహారాజు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి రాజుగా ఎన్నిక చేయబడేటువంటి సమయంలో, అభిషేకించబడేటువంటి సమయంలో సొలొమోను మహారాజు దేవుని అడిగినటువంటి వరం ఏమిటంటే, నీవు అనుగ్రహించినటువంటి ప్రజలను పరిపాలించడానికి అవసరమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఐశ్వర్యాన్ని అడగలేదు, కీర్తిని అడగలేదు, ప్రతిష్టను అడగలేదు, కానీ ప్రజలను పరిపాలించగలిగినటువంటి జ్ఞానమును అడుగుతూ ఉన్నాడు దేవుడు. సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు సొలొమోను మహారాజుకి అధికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ భూప్రపంచంలో సొలొమోను మహారాజును మించినటువంటి జ్ఞానవంతుడు లేడు అనేటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ యిర్మీయా ప్రవక్త అంటాడు కదా, యిర్మీయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఆలోచన విషయంలో, ఒక వ్యక్తికి ఆలోచన చెప్పేటువంటి విషయంలో, ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో ఆలోచన పుట్టించేటువంటి క్రమంలో నిన్ను మించినటువంటి వాడు లేడయ్యా అనేటువంటి మాట దేవుని నామాన్ని హెచ్చించి గణపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోది అంటాడు కదా, పాపం విషయమును జ్ఞాపకం చేస్తూ, తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు ఏమైతే ఉన్నాయో, ఒక పర్యాయము వారు చేసినటువంటి పాపమునకు వారు శిక్ష అనుభవించకపోయినప్పటికీ కూడా ఆ పాపాన్ని దేవుడు తీసుకుని వెళ్ళి పిల్లల ఒడిలో వేసినట్లుగా కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే. చూడండి, వచనంలో అంటాడు యిర్మీయా గ్రంథం ముప్పై రెండో అధ్యాయంలోనే మనం చదివినటువంటి వాక్య భాగంలో, తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అనేటువంటి మాట నిజమే కదా. ఈ వాక్య భాగాలు ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో తల్లిదండ్రులు చేసినటువంటి దోషాలు ఏమైతే ఉంటాయో అవి తెలియకనే వారి తర్వాత వారి తరములలో వాళ్ళ పిల్లల సంతతిలో కూడా ఆ దోషములు వెళ్ళిపోతూ ఉన్నాయి.
ఆ దోషములకు శిక్ష వారు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. పాపము పిల్లల ఒడిలో వేయబడుతూ ఉన్నది. రెండవది, ఈ వాక్య భాగంలోనే మనం గమనించినప్పుడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు వారి ప్రవర్తనలన్నిటి బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అనేటువంటి మాట ప్రతిఫలము. ఏ వ్యక్తి అయినా కానీ ఈ లోకంలో ఒక పని చేయుచున్నాడు అంటే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు, అవునా కాదా? ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అంటే ఉద్యోగానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అతను ఆశిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని రేయి మొదటి జామున లేచి సాయంకాల సమయం వరకు కూలి పనికి వెళ్ళి కూలి పని చేసుకుంటూ ఉన్నాడు అంటే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. ఈ భూ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ తాను జీవించేటువంటి జీవన విధానంలో ప్రతిఫలాన్ని ఆశించేటువంటి వాడే, తాను చేసేటువంటి పనికి ప్రతిఫలాన్ని ఆశించేటువంటి వాడే. ఈ ప్రతిఫలం అనేటువంటిది ఒకటి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉన్నది. రెండవది, నరుని యొక్క ఆంతర్యానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉన్నది. దేవుడు ఆకాశమందు ఆసీనుడై భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క జీవితాలను పరిశీలన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి దేవుడు కన్నులారా ప్రతి నరుణ్ణి కూడా చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అంటాడు కదా, దేవుడు నన్ను చూడట్లేదు అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు నన్ను చూడట్లేదులే, దేవుడు నన్ను ఏమి విస్మరించాడులే, దేవుడు నన్ను విడిచిపెట్టాడులే అనేటువంటి ఆలోచన ఏ నరుని యొక్క హృదయాంతరంగంలో కలగటానికి వీలు లేనే లేదు అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ చేసినటువంటి పాపానికి ఆ సమయంలో ప్రతిఫలము ఆ పొందుకోకపోయినప్పటికీ కూడా, శిక్ష అనుభవించకపోయినప్పటికీ కూడా, దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని తర్వాత తరములోనైనా కానీ అనుభవించవలసినటువంటి పరిస్థితి పిల్లలకు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే ప్రిల్లారా, అందుకే దేవుడు కన్నులారా ప్రతి నరుని చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 18వ అధ్యాయంలో మమ్రే వృక్షము క్రింద అబ్రహాము సాదతీరుతున్నటువంటి క్రమంలో దేవుని దూతులైనటువంటి వారు, ప్రభువ దేవుడైనటువంటి వాడు అబ్రహామును దర్శించినటువంటి సందర్భము ఆదికాండము 18వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. ప్రిల్లరా, ఆ యొక్క అధ్యాయాన్ని గమనిస్తున్నటువంటి క్రమంలో మంచి చక్కటి విందు భోజనాన్ని అబ్రహాము దూతలకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏర్పాటు చేసి వెళుతున్నటువంటి క్రమంలోనే ఆ అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డాడు, కానీ అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కానీ అబ్రహాముకు కొదువయ్యినటువంటి వాగ్దానం ఒకటే, అది సంతానమును గురించినటువంటి మాట. దేవుడు అబ్రహాము ఇచ్చినటువంటి విందును ఆరగించిన తర్వాత అబ్రహామును దీవిస్తూ ఆశీర్వదిస్తూ పలికినటువంటి మాట, ఒక మాట మనం గమనించగలిగినట్లయితే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం నుండి మనకు కనపడుతూ ఉంది ఒక మాట. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి, స్త్రీధరము సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలము ఉడిగిన దాని నైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పిల్లలు చూడండి, వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వ్యక్తుల యొక్క జీవితాల్లో, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక నా పరిస్థితులు ఏంటి, నా స్థితిగతులు మారు అనేటువంటి ఆలోచనలోకి వచ్చుచున్నటువంటి క్రమంలో అతడు దేవుని కృప కలిగినటువంటి వాడైతే, అతడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడైతే, అతడు విశ్వాసమైనటువంటి జీవపు మార్గంలో సంచరించగలిగినటువంటి వాడైతే అసాధ్యములైనటువంటి కార్యములను సుసాధ్యములుగా చేయగలిగినటువంటి దేవుడు. మనం నమ్ముకునేటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఇక్కడ భార్యాభర్తలు ఇరువురు కూడా నిండు వృద్ధాప్యములైనటువంటి వారు. శారా అనుకుంటుంది, నా గర్భము ఉడిగిపోయినది, ఋతుక్రమము ఆగిపోయినది, నా శరీరము బలహీనమైపోయినది, ఇక పిల్లలు కనేటువంటి స్థితి నా శరీరానికి లేదు అనేటువంటి ఆలోచన హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి సమయంలో మేదడికి మరలా ఈ సమయంలో నీవు శ్రేష్టమైనటువంటి గర్భఫలము నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు, నువ్వు కుమారుని కంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి క్రమంలో పిల్లరా,
సారా యొక్క హృదయాంతరంగంలో ఆమరి మనస్సులో నవ్వుకుంటున్నటువంటి సందర్భం మనకి కనపడుతూ ఉంది. ఆ సమయంలో దేవుడు మాట్లాడినటువంటి మాట ఇదే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని నమ్మినటువంటి వారి జీవితాల్లో, దేవుని మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో, దేవుని క్రమంలో నడుస్తున్నటువంటి వారి జీవితాల్లో ఏ సమయంలో దేవుడు ఏ కార్యము జరిగించాలో ఆ సమయంలో దేవుడు ఆ కార్యాన్ని జరిగించి వారి జీవితాలను హెచ్చిస్తాడు, వారి జీవితాలను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటారు, ఇక నా పని అయిపోయింది, నా పరిస్థితి ఇంతే, ఇక నా జీవితం మారదు, నా పరిస్థితులు మారవు, నా కష్టాలు నా ఇబ్బందులు తొలగిపోవు, నా అప్పులు తొలగిపోవు, నాకున్నటువంటి సమస్యలను నేను బయటపడలేను, ఈ ఊబిలోనే ఇక నేను బయటికి రాలేను, అనేకమైనటువంటి ఆలోచనలతో కునిగిపోతున్నటువంటి సమయంలో ఒక్కసారి దేవుని తట్టు చూడగలిగినట్లయితే, ఒకసారి దేవుని వైపు చూడగలిగినట్లయితే, ఒకసారి దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే, ఒకసారి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవుని పట్ల కనపరచగలిగినట్లయితే, సమస్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అందుకే యిర్మీయా గ్రంథంలో ప్రవక్త ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో జ్ఞాపకం చేసినటువంటి మాట 32:26-27 కూడా యిర్మీయా ప్రవక్త ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు, జవాబును దేవుడిస్తూ ఉన్నాడు, అక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 32:26-27 జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? యెహోవా నీ దేవుడుగా కలిగిన జనులు ధనిలా అంటాడు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును నేనే, నాకు అసాధ్యం ఏమైనా ఉన్నదా? ఒక భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఒక భక్తుడు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఒక భక్తుడు దేవుని చెంతకు వచ్చి ప్రాధేయపడినప్పుడు, గోజాడినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం చదువుకునేటువంటి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు, ఈ చాంద్ర రోగముతో బాధపడుతున్నటువంటి కుమారుని తండ్రి మొదటిగా శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారు స్వస్థపరచబడలేకపోయారు, అంటే వారు స్వస్థపరచలేకపోయారు. ఆ మరలా యేసుప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసుప్రభువారి యొక్క కుమారుని స్వస్థపరిచారు. కారణం ఏమిటంటే, సర్వాధికారి అనేటువంటి దేవుడు, మరణములో ఉన్నటువంటి వారిని సజీవులుగా తిరిగి లేపినటువంటి దేవుడు కదా. యాయీరు కుమార్తె మరణించినటువంటి సమయంలో చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను బ్రతికించినటువంటి ప్రభువు, నాయని విధవరాలేక కుమారుడు చనిపోయినటువంటి క్రమంలో నాయని విధవరాలేక కుమారుని బ్రతికించినటువంటి ప్రభువు, చనిపోయే సమాధులు 3 దినములు 4 దినములు ఉన్నటువంటి లాజర్ని సజీవంగా తిరిగి లేపినటువంటి ప్రభువు, ప్రభువుకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తున్నటువంటి క్రమంలో బండ నుండి సముద్రమంత విస్తారమైనటువంటి జలములను రప్పించి ఇస్రాయేల్ యొక్క సర్వ సమూహం యొక్క దాహార్తిని తీర్చినటువంటి దేవుడు యెహోవాకు అసాధ్యమైన ఏమైనా ఉన్నదా? పగల మేఘస్తంభములను, రాత్రి అగ్నిస్తంభములను ఇస్రాయేల్ ప్రజలు ధరించినటువంటి వస్త్రములు కానీ, వారు వేసుకున్నటువంటి పాదరక్షలు కానీ అరిగిపోకుండా చీకిపోకుండా అరణ్యంలో సురక్షితమైనటువంటి మార్గంలో నడిపించినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి దేవుడు ఇస్రాయేల్ యొక్క సమూహాన్ని క్షేమకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశములనికి నడిపించినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అందుకే ప్రభు అంటూ ఉన్నాడు కదా లేఖనాల్లో, మీకు అసాధ్యమైనది ఏమీ కూడా ఉండదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ప్రభువుని నమ్మగలిగితే, మనం ప్రభువుని విశ్వసించగలిగితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో 21వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యులకి జ్ఞాపకం చేసిన మాట ఇదే, పిల్లారా మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మన జీవితాల్లో మనం గొప్ప గొప్ప కార్యాలు చూడాలి అంటే, మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం చూడాలి అంటే, ఒకటి మనకు ప్రార్థనాశక్తి అవసరము, రెండవది ప్రభు పట్ల అప్రమిత్తమైనటువంటి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము.
ప్రభు పట్ల మనకు నమ్మకము లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, ప్రార్థన బలము లేనప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో మనము చూడలేము. మనకు ఎదురైనటువంటి కష్ట నష్టాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి వైదొలిగిపోలేనటువంటి ఆ పరిస్థితి మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు భక్తుడిని ప్రియులారా ప్రభువారు పిలిచినప్పుడు ప్రారంభంలో సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినటువంటి శిష్యులు ప్రారంభంలో మత్తయి సువార్త మనం గమనించినప్పుడు శిష్యులను 4వ అధ్యాయంలో వారిని పిలుస్తున్నటువంటి క్రమంలో వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. వారు దోణులు విడిచిపెట్టారు, వలలను విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. వెంబడించారు కానీ ప్రభు సజీవంగా 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నంత కాలము కూడా శరీరాన్ని ఆధారం చేసుకునే ప్రభువుని వెంబడించారు కదా. మనకు తెలిసిన వాక్య భాగాలు ఇవన్నీ కూడా. పేతురు కానీ, యాకోబు కానీ, ఆంద్రేయ కానీ, మరి అనేక మంది శిష్యులు కానీ ప్రభుతో నడిచారు. కానీ లోకంలో ఉన్నంత వరకు కూడా, ప్రభుతో నడిచినంత వరకు కూడా ఇటు ప్రభుతో ఉన్నారు, ప్రభు మాటలు విన్నారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వారి మనసులో ఉండిపోయాయి. శిష్యుల యొక్క హృదయాల్లో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి తలంపులు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి ఆ క్రియలు కూడా ఒక్కొక్కసారి వారి జీవితంలో కనపడుతూ ఉన్నాయి. యేసుప్రభువారు ఎప్పుడైతే మరణించి పునరుద్ధానము చెందారో, పునరుద్ధానము చెందిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ పేతురు భక్తుడితో 3 సార్లు యేసుప్రభువారు మాట్లాడుతూ ఉన్నారో, యేసుప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం గమనించగలుగుతూ ఉన్నాం. పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా నా గొర్రెల కాయి, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా నా గొర్రెల మేపు, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా నీవు నా గొర్రెల కాయి అని ఎప్పుడైతే ప్రభువు చేత ఆజ్ఞాపించబడ్డాడో, ప్రభువు చేత ఆజ్ఞాపించబడ్డాడో, ఆజ్ఞాపించబడినటువంటి పేతురు భక్తుడు ఎప్పుడైతే మేడగదిలోనికి వెళ్ళి దేవుని కృపను పొందుకున్నాడో, పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడో, దేవుని యొక్క ఆత్మచేత బలముగా వారు నిలబడుతూ ఉన్నారో, ఆ తర్వాత వారి జీవితాలను గమనించినప్పుడు పిల్లారా వారికి అసాధ్యమైనది భూమి మీద ఏమైనా ఉన్నదా? పేతురు భక్తుని జీవితంలో కానీ, యోహాను భక్తుని జీవితంలో కానీ, శిష్యుల యొక్క జీవితాలు మనం గమనించగలిగితే పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తన యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించిన తర్వాత ఈ శిష్యుల యొక్క జీవితాలను 2వ కోణంలో మనం గమనించినప్పుడు వారికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? పేతురు భక్తుడు, యోహాను భక్తుడు యెరూషలేము పట్టణంలో నడుచుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో శృంగారం అనబడినటువంటి దేవాలయం ఎదుట ఒక కురింటివాడు భిక్షాటన చేయుచున్నాడు. ఒక కురింటివాడు భిక్షాటన చేయుచున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కనపడుతూ ఉన్నాయి. అతడు అనుదినము కూడా కొందరు వ్యక్తుల చేత మోసుకుని రాబడుతున్నటువంటి వాడు, స్వయంగా అతడు నడవలేనటువంటి వాడు, తన కుటుంబీకుల్లో కానీ తన శ్రేయోభిలాషుల్లో కానీ ఎవరైనా కానీ అతన్ని ఎత్తుకుని వచ్చి ఉదయకాల సమయంలో శృంగారం అనబడేటువంటి దేవాలయం యొద్ద ఉన్నటువంటి మెట్టుల యొద్ద అతను కూర్చోబెట్టేటువంటి వారు, ఉదయం నుంచి సాయంకాల సమయం వరకు కూడా దేవాలయములకు వెళ్ళుచున్నటువంటి వారిని చూచి అతడు భిక్షాటన చేయుచున్నటువంటి వాడు తన యొక్క జీవనము కొరకు మరి భిక్ష అడుక్కునేటువంటి పరిస్థితి ఆ యొక్క కృంటివానిక జీవితంలో కనపడుతున్నటువంటి పరిస్థితి. యోహాను భక్తుడు, పేతురు భక్తుడు ఇరువురు కూడా దేవాలయములకు వెళ్ళుచున్నటువంటి క్రమం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. చూడండి, ఆ అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కువ వెళ్ళుచుండగా మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద ఉంచుతూ వచ్చిరి. కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద ఉంచుతూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరుచూచి మా తట్టు చూడమనిరి. పిల్లలు చూడని వాక్య భాగాన్ని గమనించండి. ఈ వ్యక్తి అనుదినము కూడా ఏదో ఒకటి దేవాలయంలోనికి వచ్చుచున్నటువంటి వ్యక్తుల యొద్ నుండి తనకు లభిస్తుందేమోనని ఆశతో ఎదురు చూసేటువంటి వ్యక్తి, భిక్షమడుకునేటువంటి వ్యక్తి కదా. రోడ్డు మీద ఒక వ్యక్తి భిక్షమడుగుతూ ఉన్నాడు అంటే గత్యంతరము లేక తన వ్యక్తిత్వాన్ని చంపుకొని తన మనసును చంపుకొని కదా. ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేయి చాచుతున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి, మనస్సాక్షిని చంపుకున్న వాడైతేనే చేయి చాచి భిక్షాటన చేయి.
చేయగలుగుతూ ఉంటాడు. బ్రతుకు తిరువు లేనటువంటి వాడు, కష్టపడేటువంటి తత్వం లేనటువంటి వాడు, సమాజంలో జీవించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే ఈ నేటి దినాల్లో అది కామన్ అయిపోయింది అనుకోండి, అన్నీ బాగున్నా కానీ రోడ్ల మీద మనం గమనించినప్పుడు వెనకటి దినాల్లో ఏదైనా బలహీనమైనటువంటి అవయవాలతో ఉన్నటువంటి వారు భిక్షాటన చేసేటువంటి వారు. నేటి దినాల్లో దీన్ని మించినటువంటి వ్యాపారం ఇంకోటి కూడా లేదు. విజయవాడలో ఎక్కడ సర్కిల్ దగ్గర చూసినా కానీ అన్ని అవయవాలు బాగున్నా కానీ, ఎందుకంటే చాలా ఈజీ మెథడ్లో మనీ సంపాదించేటువంటి మార్గం అది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క లేఖన భాగాన్ని, ఈ కాంటెక్స్ట్ని మనం గమనించినప్పుడు, ఇతడు పుట్టిన దినము మొదలుకొని కృంటివాడై ఉన్నటువంటి వాడు, బలహీనతలో ఉన్నటువంటి వాడు, ఇతడు దేవాలయం ఎదుట అనుదినము భిక్షాటన చేయుచున్నటువంటి వాడు, ఆశతో తనకి ఏదైనా లభిస్తుందని ఎదురు చూచున్నటువంటి వాడు, పేతురు యోహాను భక్తుడు దేవాలయంలోనికి వచ్చుచున్నటువంటి క్రమంలో పేతురు యోహాను భక్తుడు ఇరువురు కూడా ఆ భిక్ష మడుక్కునేటువంటి వ్యక్తిని చూచినట్లుగా మనకు కనపడుతూ ఉంది. చూడండి, అక్కడ అంచాడు కదా, పేతురును యోహానును వానిని తేరి చూచి మాతట్టు చూడమనిరి, మాతట్టు చూడమనిరి. ఎప్పుడైతే పేతురు భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడో, ఆ వ్యక్తి ఆశతో వారి యొద్ద నుండి ఏమైనా దొరుకునా అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచను. ఈరోజు మన తండ్రి అనేటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా తట్టు చూడు, నీవు నా తట్టు చూడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను కదా, నేను నిన్ను దీవిస్తాను కదా, నేను నిన్ను బలపరుస్తాను కదా, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను కదా, నీకున్నటువంటి కష్టాలు తొలగిస్తాను కదా, ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను కదా, ఒక్కసారి నా తట్టు చూడు నువ్వు, ఒక్కసారి నా వైపు చూడు నువ్వు అని ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు మన వైపు చూచి మనల్ని దేవుని తట్టు చూడమని, తన తట్టు చూడమని పిలుస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వ్యక్తి ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా? చూడండి, వాక్య భాగంలో రాయబడుతున్నటువంటి మాట, పేతురు భక్తుడు తన తట్టు చూడమనగా ఆ వ్యక్తి తన వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచను అనేటువంటి మాట కదా. ఈ వ్యక్తి వారి వైపు చూచాడు, కనిపెట్టుచు చూచాడు, ఏమైనా దొరుకునా అని లక్ష్యముంచి చూచినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఈరోజు మనం దేవుని తట్టు ఇలా చూడగలిగామా? దేవుని తట్టు చూడగలిగామా? దేవుని వైపు మన మనసు నిలపగలిగామా? దేవుని తట్టు చూచినటువంటి మన హృదయాల్లో ఏదైనా ఒక లక్ష్యం ఉందా, ఒక గురుందా అనేటువంటి మాట కూడా ఒకసారి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వ్యక్తి అయితే పేతురు తట్టు చూస్తూ ఉన్నాడు, ఆశతో చూస్తూ ఉన్నాడు, ఏమైనా దొరుకునని చూస్తూ ఉన్నాడు, కనిపెట్టుకుంటూ చూస్తూ ఉన్నాడు, లక్ష్యముతో చూస్తూ ఉన్నాడు. అతను చూపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించడానికి పిల్లరా, చూడడం అంటే ఏదో మామూలుగా చూడడం కాదు, చూడడం అంటే అడగడం అంటే ఏదో మామూలుగా అడిగేయటం కాదు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనకు తగినటువంటి సమాధానాన్ని పొందుకోలేరు. చాలామంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు కానీ దేవుణ్ణి అడిగినది పొందుకునేటువంటి స్థితిలో లేనటువంటి జీవితాలు చాలా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో నీవు ఒక్కసారి దేవుని తట్టు చూచి దేవుణ్ణి అడిగేటువంటి క్రమాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఒక్కసారి ఆయన తట్టు చూచేటువంటి క్రమంలో ఒకటి నీకు గురు ఉండాలి, రెండోది నీవు ఏదైతే అడుగుతూ ఉన్నావో దాన్ని పొందుకునే అంతవరకు కూడా నీ మనసు దేవుని వైపే ఉండాలి. నీ మనసు దేవుని వైపే ఉండాలి, నీ ఆలోచన దేవుని వైపే ఉండాలి. నీవు ఆశతో కనిపెట్టుకుని లక్ష్యముతో నీవు అనుకున్న దానిని దేవుని యొద్ద నుండి పొందుకునేటువంటి ఆ యొక్క విశ్వాస జీవితం అనేది నీ ఉండాలి అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. వసన్న గారు ఒక చక్కటి మాట, ఒక పాట రాసి ఉన్నారు పిల్లలు, మనందరికీ తెలిసినటువంటి పాటే. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు,
కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమెలెదనా, కొదువతో నేను కుమెలెదనా. ఈ యొక్క పాటలు మనం గమనించినప్పుడు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమెలెదనా. ఒక్కసారి నా కనులు కొండల వైపు ఎత్తిన తర్వాత ఇక నాకు కొదువు ఉంటుందా, కొదువుతో కుమిలిపోయేటువంటి బాధ నాకు ఉంటుందా అంటే ఉండదు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు అంటాడు కదా, కొండల వైపు నా తట్టు కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను అనేటువంటి మాట కీర్తనల గ్రంథము 121వ సంకీర్తన మొదటి 2 వచనాలు మనం గమనించినప్పుడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగునట్టు ఉన్నాడు. ఒక్కసారి కొండల తట్టు కనులెత్తిన తర్వాత, ఒక్కసారి దేవుని తట్టు చూచిన తర్వాత ఇక నీ జీవితంలో కొదువు ఉండదు అనేటువంటి మాట. ఇక నీకు సహాయము ఎలాంటిదంటే దేవుని యొద్ద నుండి, దేవుని బాహువులో నుండి, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో నుండి నీకు అనుగ్రహించబడుతున్నటువంటి సహాయం ఎలాంటిదంటే అది సమృద్ధితో కూడినటువంటి సహాయమే, సమృద్ధితో కూడినటువంటి సహాయమే. నీవు కొండల తట్టు కనులెత్తడమే ఆలస్యము, నీవు దేవుని తట్టు ఆశతో చూడటమే ఆలస్యము, దేవుని వైపు గురిలి మరల్చడమే ఆలస్యము, దేవుని పట్ల లక్ష్యం ఉంచడమే ఆలస్యము. నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు, నిన్ను హెచ్చించేటువంటి దేవుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు, నిన్ను గణపరిచేటువంటి దేవుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు. అందుకంటాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ప్రిల్లారా, మీరు దేవుని తట్టు చూడండి, మీరు దేవుని వైపు చూడండి, మీకు కూడా అసాధ్యమైనది ఏమీ కూడా ఉండకుండా దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాననేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి, ఈ శృంగారం అనబడేటువంటి దేవాలయం వద్ద భిక్షాటను చేయించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే వారి తట్టు ఆశతో చూస్తూ ఉన్నాడో, పేతురు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించగలిగితే 6వ వచనంలో అంటాడు కదా, అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవ ఆలయంలోనికి వెళ్ళిన చాలా. చూసారా, పేతురు భక్తుడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడైన తర్వాత దేవుడు అంతకుముందు జ్ఞాపకం చేసినటువంటి మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట పేతురు భక్తుని యొక్క జీవితంలో అక్షరాల నెరవేర్చబడుతూ ఉన్నది. వెండి బంగారాలు అయితే నా ఇద్దలేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, అది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని శక్తి చేత బలహీనమైనటువంటి నీ స్థితిని, బలహీనమైనటువంటి స్వభావం కలిగినటువంటి నీ జీవితాన్ని ఇప్పుడు ప్రభువులో లేవనెత్తగలుగుతూ ఉన్నాను. ప్రభువులో లేవనెత్తగలిగినటువంటి జీవితం అనేది ప్రభువుతో నడవలసినటువంటి జీవితము కూడా నీదే, అవునా కాదా? దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు ఎవరితో నడవాలి? లోకాధికారితో నడవాలా? సర్వసృష్టికి కారణభూతమైనటువంటి దేవునితో నడవాలా? దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపచేత నేను క్షేమంగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, నేను దీవించబడ్డాను, నేను బలపరచబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డానని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దేవునితో నడవాలా? లోకాధికారితో నడవాలా? లోక ఆస్తులతో నడవాలా? పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, పేతురు భక్తుడు నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ కుడి చేయి పట్టుకుని లేవనెత్తి లేచి నడువు అనేటువంటి మాట జ్ఞాపకం చేసిన తర్వాత ఈ వ్యక్తి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడా, నడుచుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడా అంటే ప్రిల్లరా, దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా జ్ఞాపకం చేయబడింది. నేటి దినాల్లో చాలామంది ఆశీర్వదించబడినటువంటి వారు నడుచుకుంటూ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, నడుచుకుంటూ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, వారు కొన్నటువంటి ఆశీర్వాదాలను ఆనందించడానికి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు.
ఎంజాయ్తో కూడినటువంటి జీవితము, నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, నా ప్రాణమా సుఖించు అనేటువంటి రీతిలో, లోక సంబంధం అనేటువంటి రీతిలో దేవుని ఆశీర్వాదాలను అనుభవించడం ప్రారంభిస్తూ ఉన్నారు, అనుభవించడం ప్రారంభిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని చేత దీవించబడినటువంటి వాడు అయితే, యెహోవా చేత ఆశ్రవదించబడినటువంటి వాడా, లోపలికి రమ్ము కదా. ఎవరు ఎవరితో మాట్లాడిన మాట ఇది? లాబాన్ ఎలియాజర్తో మాట్లాడినటువంటి మాట. అబ్రహాము పెద్ద దాసు అయినటువంటి ఎలియాజరు ఇస్సాకుకి సాటి అనేటువంటి సహాయమును చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో లాబాను గబగబా పరిగెత్తుకుని వచ్చి, యెహోవా చేత ఆశ్రవదించబడినటువంటి వాడా, నీవు బయట నిలబడనేలా లోపలికి రమ్మో, నీవు దేవుని చేత ఆశ్రవదించబడినటువంటి వాడవైతే, నీవు దేవుని చేత దీవించబడినటువంటి వాడవైతే, నీవు దేవుని కృపచేత బలపరచబడినటువంటి వాడవైతే, నీవు దేవుని యొక్క మహాకృప కలిగినటువంటి వాడవైతే, నీవు మందిరపు వెలుపులు కాదు నివసించాల్సింది, లోపల నివసించాలి, లోపల సహవాసం ఉండాలి, లోపల దేవుని ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు కనపడాలి, లోపలికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్య భాగంలో చూడండి, 8వ వచనంలో అంటాడు, అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను, వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అనేటువంటి మాట. రండి దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, రండి దేవుని సన్నిధిలో సంతోషిద్దాం, రండి దేవుని సన్నిధిలో పరవశించి ఉల్లసించి ఉత్సహించి దేవుని నామాన్ని గణపరుద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. ఎప్పుడైతే ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడో, దేవుని అద్భుతమైనటువంటి కార్యము చూశాడో, బలహీనత నుండి విడిపించబడినటువంటి వ్యక్తి, దేవుని ఆశీర్వాదము చేత దేవుని కృపనందుకునేటువంటి వ్యక్తి, లేవటము, నిలవటము, నడవటము, గంతులు వేయటం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవుని సన్నిధిలో పరవశించి సంతోషించి ఆనందించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని నమ్ముకుంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట, మీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు, రండి నా సన్నిధిలోనికి దేవుడని పిలుస్తూ ఉన్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రెండోది, పేతురు భక్తుని ద్వారా జరిగినటువంటి మరొక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో దేవుని ఆత్మ కలిగినటువంటి పేతురు భక్తుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ప్రభువారిని మించినటువంటి అద్భుతాలు, అంటే యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను మించినటువంటి అద్భుతాలు పేతురు భక్తుడు చేశాడు. ఒక విధంగా చెప్పాలి అంటే యేసు ప్రభువారు చేసినటువంటి ఆ మరి కార్యాలన్నీ కూడా పేతురు భక్తుడు కూడా జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 33-35 వచనాలు మనం గమనించగలిగితే, యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలో గుండా, అంటే యెరూషలేము గుండా యూదయ గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో లుద్దా అనబడినటువంటి ఒక ప్రాంతంలోనికి వచ్చారు. లుద్దా అనబడినటువంటి ప్రాంతంలో పరిశుద్ధుల యొక్క సమూహం అన్నది, పరిశుద్ధుల యొక్క సమూహంలోనికి పేతురు భక్తుడు వచ్చి వారితో సంతోషిస్తూ ఉన్నాడు, వారితో ఆనందిస్తూ ఉన్నటువంటి సమయం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి ఇక్కడ అంటాడు కదా, పేతురు ప్రదేశములలో సంచారము చేయొచ్చు, సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయు అను ఒక మనుషును చూచి, పేతురు ఐనయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను, లుద్దలోను, షారోనులోను, కాపూరమున్న వారందరూ అతను చూచి ప్రభువు తట్టు తిరిగిరి. చూడండి పిల్లలంత శ్రేష్టమైనటువంటి మాట, దేవుని కార్యాలు చూచేటువంటి వారు దేవుని తట్టు తిరగాలి, కానీ ఇంకా ఆ లోకము తట్టు, లోక ఆశల తట్టు తిరుగుట వలన ఏమి ప్రయోజనమో.
పరిశుద్ధ గ్రంథములో ఆయనయు అనబడినటువంటి వ్యక్తి 8 సంవత్సరాల నుండి మంచం మీద పక్షవాయుముతో బాధపడుతూ మంచం మీద పరుండినటువంటి వాడు, అనేక మంది వ్యక్తుల యొక్క సహాయము నందుతున్నటువంటి వాడు, ఎవరైనా సహాయం చేస్తేనే త్రాగటానికైనా తినటానికైనా 8 సంవత్సరాలు 1 సంవత్సరమా 2 సంవత్సరాల నేటి దినాల్లో గమనించండి. పెద్ద వయసులోనికి వచ్చిన తర్వాత, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత శరీరంలో శక్తి సన్నగిల్లిపోయినటువంటి క్రమంలో ఏ పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆసన్నమైనటువంటి సమయంలో ఒకరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి క్రమంలో, మనుషుల తట్టు సహాయం కొరకు ఎదురు చూసినటువంటి సమయంలో ఒక్కొక్కసారి చేదరింపులు ఉంటాయి కదా. యవనములో ఉన్నటువంటి శక్తి వృద్ధాప్యములు ఉండదు. కట్టుకున్నటువంటి బిడలే అంటే కట్టుకున్న భార్య అయినా కానీ లేదా కన్న బిడలైనా కానీ చేయలేక ఒక్కొక్కసారి చేదరించుకునేటువంటి పరిస్థితుల్లో, అసహించుకునేటువంటి పరిస్థితుల్లో దుఃఖము, వేదన, బాధ మంచం మీద పడినటువంటి వ్యక్తికి అర్థమవుతూ ఉంటుంది కదా. మంచం మీద పడిపోయి ఏ పని చేసుకోలేక వేరే వ్యక్తుల మీద ఆధారపడి సహాయం కొరకు ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో కనపడుతుంటుంది ఆ వేదన, ఆ బాధ. ఎందుకు ఈ బ్రతుకు చనిపోయినా బాగుండు అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది వృద్ధాప్యములైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. కానీ ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు 8 సంవత్సరాల నుంచి మంచం మీద పరండు ఉన్నాడు, మంచం మీద అలా పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు. పేతురు భక్తుడు ఆ గ్రామంలోనికి వెళ్ళినటువంటి క్రమంలో, ఆ వ్యక్తిని చూస్తున్నటువంటి క్రమంలో ప్రిల్లరా పలికినటువంటి మాట, అయినయు యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు, లే ప్రభువు నామములో నువ్వు బలపరచబడబోతూ ఉన్నావు, ప్రభువు నామములో నువ్వు ఆశ్రవదించబడబోతూ ఉన్నావు, ప్రభువే నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఇదిగో నీవు లేచి నీ పరుపునెత్తుకొని నీవు నడువు అనేటువంటి మాట, లేదా నీవు నీ మంచము నేసుకుని నీ పరుపు నేసుకునేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి క్రమంలో పిల్లరా ఆ వ్యక్తి సంతోషంగా లేచి తన పరుపును వేసుకున్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అద్భుతము, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు ఏమిటంటే, అప్పటి వరకు సాధారణంగా వారి మధ్యలో సంచరించినటువంటి పేతురు భక్తుడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడే, దేవుని శక్తి కలిగినటువంటి వాడే, వ్యాధులను బలహీనతలను పారదొలుతూ, దెయ్యాలను దురాత్మలను పారదొలుతూ అనేక మంది యొక్క జీవితాలను దేవుని మార్గంలో నడిపిస్తున్నటువంటి క్రమంలో పిల్లరా ఆ చుట్టుప్రక్కలటువంటి ప్రజలందరూ కూడా విస్మయం అందుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. పక్షవాయువు కలిగినటువంటి వారిని స్వస్థపరిచినటువంటి విధానము ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడోది ఇంకొక మాట పేతృభక్తులలో మనం చూడగలిగితే, ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు కదా, కేవలం ఒక చాంద్ర రోగము కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి బలహీనతను పారద్రోలలేకపోయినటువంటి పేతృభక్తుడు ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభువ మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయాము అనేటువంటి ఒక మాట ఈ పేతురు భక్తుడు, యోహాను భక్తుడు, శిష్యులు అందరూ కూడా ప్రభువును అడుగుతున్నటువంటి క్రమంలో ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానము, ఒకటి మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, అవిశ్వాసము, రెండోది మీలో లోపించినటువంటి ప్రార్థనా బలం, ఉపవాస ప్రార్థనా బలము. ఈ రెండు మీలో ఉన్నట్లయితే ఎన్ని అద్భుతాలైనా మీరు చేయగలరు, ఎన్ని అద్భుతాలైనా మీరు చూడగలరు. ఎప్పుడైతే ప్రభువారి మాట జ్ఞాపకం చేశారో, దేవుని ఆత్మ పొందుకున్న తరువాత శృంగారం అనబడేటువంటి దేవాలయం యొక్క కృంటివాణ్ణి లేవనెత్తారు. 8 సంవత్సరాల నుండి మరి పక్షవాయువుతో మంచం మీద పరున్నటువంటి వ్యక్తిని కూడా పేతురు భక్తుడు స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడోది ఇంకొక మాట, చనిపోయినటువంటి వ్యక్తిని కూడా పేతృభక్తుడు బ్రతికించాడు. అదే కింద వచ్చినన్ను మనం గమనించగలిగితే, ఇప్పే అనబడినటువంటి ప్రాంతంలో 9వ అధ్యాయము 36వ వచనమే, మరియు ఇప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు, ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవం
దయ్యమును కడిగి మేడ గదిలో పరుండబెట్టి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనడానికి ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతను తీసుకుని వచ్చారు. చాలా మా పిల్లలు చూడ వాక్య భాగం అంతా కూడా మనకు తెలుసు. గడిచిన దినాల్లో కూడా ఇది జ్ఞాపకం చేసి ఉన్నాను. ఇక్కడ తబిత చనిపోయినటువంటి పరిస్థితి, ఆమె వ్యక్తిత్వం జ్ఞాపకం చేయబడింది. మంచి విశ్వాసరాలు లుద్దా ప్రాంతంలో కుష్ఠరోగంతో ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచారు అనేటువంటి మాట ఇప్పే ప్రాంతంలోటువంటి ప్రజలకు తెలుస్తున్నప్పుడు ఇప్పే ప్రాంతంలోటువంటి సంఘ విశ్వాసులు పేతురు భక్తుని కబురు పెడుతూ ఉన్నారు. ఇదిగో మా యుద్ధకు కూడా త్వరగా మా సంఘంలోకి విశ్వాసురాలు మరణించి ఉన్నది, మరణించినటువంటి విశ్వాసురాలను దర్శించు, ఆమె సజీవంగా తిరిగి లేపబడగలదేమో. విశ్వాసమో విశ్వాసమో నిజమే పిల్లలు. ఎప్పుడైతే పేతురు భక్తుడు ఎప్పే ప్రాంతంలోనికి వచ్చాడో, ఇక్కడ తబితాను చూస్తూ ఉన్నాడో, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40వ వచనంలో పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళు ఉని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మరణం మీద అధికారము కదా పేతురు భక్తునికి వచ్చిందా లేదా? మరణించినటువంటి వారిని తిరిగి లేపేటువంటి అధికారాన్ని కూడా పేతురు భక్తుడు పొందుకున్నాడు. సర్వాధికారి అనేటువంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పేతురు భక్తుడు, సర్వాధికారి అనేటువంటి దేవుని మీద ఆధారపడినటువంటి పేతురు భక్తుడు, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని బలపరుస్తూ ఉన్నాడు. మరణించినటువంటి వారిని సహితము కూడా తిరిగి లేపగలుగుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రభువారి జ్ఞాపకం చేసినటువంటి మాట ఇదే, మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదని ప్రభువారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదని నేడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువారు ఆనాడు శిష్యులకు జ్ఞాపకం చేశారు. వారి విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. వారు దేవుని పట్ల నమ్మకాన్ని బట్టి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మరణము నుండి బ్రతికించడం మాత్రమే కాదు కానీ పేతురు భక్తుని యొక్క జీవితంలో ఇంకొక మాట ఏమిటంటే, పాపము చేసినటువంటి వారిని సహితము కూడా మరణానికి అప్పగించాడు. మరణానికి అప్పగించాడు. చెప్పండి ఒక మాట, పేతురు భక్తుడు ఇద్దరు వ్యక్తులను మరణానికి అప్పగించాడు. ఆలోచన చేయండి, మనందరికీ తెలిసిన మాటే. అపొస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం, అననీయ సప్పీరానే ఎవరో కాదు, అననీయ సప్పీరానే సప్పీరాతో ప్రభువు మాట్లాడే ఆ పేతురు భక్తుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నీ పెనిమిటి మోసుకుని వారి యొక్క మోసుకుని పోయిన వారి యొక్క పాదములు ఇక్కడే ఉన్నాయి, వారు కూడా నిన్ను మోసుకొని పోతారు. మరణానికి మరణం మీద అధికారము పేతురుకుంది. అక్కడ పరిశుద్ధ ఆత్మకు, దేవుని యొక్క ఆత్మకు చూడండి, 5వ అధ్యాయం 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. 3వ వచన భాగాన్ని గమనించినప్పుడు, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దను ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము వినిన వారికి అందరికి మిగిలి భయము కలిగిన. 2వది చూడండి, ఈ సప్పిర దగ్గర అందుకు 9వ వచనము, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుదురు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని వామితో చెప్పిన. పిల్లలు చూడండి, వారు నిన్ను కూడా మోసుకుని పోతానంటే నువ్వు చచ్చిపోతావు. ఇంకా నీ పెనిమిటి ఆల్రెడీ మరణించాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడాడు, దేవుని యొక్క ఆత్మను శోధించాడు, సాతానికి అవకాశం ఇచ్చాడు, ఇదిగో మరణమైపోయాడు. నీ పెనిమిటిని పాతి పెట్టినటువంటి వారి పాదాలు గుమ్మము వద్దేమన్నా ఇప్పుడు వారు కూడా నిన్ను మోసుకుని పోబోతూ ఉన్నారు. నువ్వు కూడా మరణము కాబోతూ ఉన్నావని ముందుగానే సప్పీరాకి సప్పీరాకి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రిలారా,
పేతురు భక్తుడు దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత దేవుడు సెలవిచ్చిన మాట ఏమైతే ఉందో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభువు ఏ మాట అయితే సెలవిచ్చారో ఆ మాటను అక్షరాల తన జీవితంలో నెరవేర్చుకున్నట్లుగా ఆత్మ కలిగినటువంటి వాడే అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతలు జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చివరిగా ఒక మాట, పేతురు భక్తుని యొక్క జీవితంలో జరిగినటువంటి మహా ఉన్నతమైనటువంటి మరొక ఆ కార్యాన్ని మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఇదే అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం. అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో పిల్లరా 15-16 వచనాలు గమనించినప్పుడు పేతురు భక్తుడు నడుస్తూ ఉన్నట్లయితే చాలు, నీడపడినా కానీ మేము స్వస్థపరచబడతాము అనే విశ్వాసము ప్రజల్లోకి వచ్చింది. చూడండి, చదవండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి, మరియు యెరూషలేము చుట్టూ పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. పిల్లలు చూడండి, యేసుప్రభువు 3.5 సంవత్సరాలు చేసిన అద్భుతాలు ఒకెత్తి అయితే, పేతురు భక్తుడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడే చేసిన అద్భుతాలు మరొక ఎత్తు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రజల్లోకి వచ్చినటువంటి విశ్వాసము వారి కలిగినటువంటి నమ్మకం ఏమిటంటే రోడ్డు మీద వీధుల్లో నడుచుకుంటూ పేతురు భక్తు వెళుతుంటే చాలు, పేతురు భక్తుని యొక్క శరీరాన్ని శరీరం యొక్క నీడ రోగిని తాకితే చాలు. పిల్లరా, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చింగును ముట్టుకుంటే చాలు అనుకుంది. కానీ ఇక్కడ అనుకుంటూ ఉన్నారు కదా, పేతురు భక్తుని యొక్క నీడ మా మీదే పడితే చాలు అనుకుంటూ ఉన్నారు ప్రజలు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీకు విశ్వాసం ఉంటే, మీలో నమ్మకం ఉంటే, మీకు ప్రార్థనా బలం ఉంటే, మీకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మీరు జీవించగలిగినట్లయితే ఆనాడు దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏమీ కూడా ఉండదు. యెహోవాకు సమస్తము సాధ్యమని ఎలా సెలవీయబడిందో యేసు ప్రభువారు కూడా మీకు సమస్తము సాధ్యమే, మీకు అసాధ్యమనేది ఏది ఉండదని ప్రభువారు శిష్యులకి ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారో, నేటి దినాల్లో మనకు ఆ విశ్వాసం ఉంటే, నేటి దినాల్లో మనము దేవుణ్ణి అలా నిలబడగలిగినట్లయితే మనకు కూడా అసాధ్యమైనది ఏమీ కూడా ఉండదు. పిల్లారా, కుటుంబాన్ని కట్టుకునేటువంటి క్రమంలో మనం పెద్ద పెద్ద కోరికలు ఏమి కోరవసరం లేదు. ఏదో మనం ఎదుటి వ్యక్తిని అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని అనుకోవసరం లేదు. కానీ మనలో మనం దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంటే చాలు, మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకుంటే చాలు, మన భవిష్యత్తు కొరకు మనము దేవుని సన్నిధిలో పెనుగులాడితే చాలు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుకొని దేవుని సముఖములో దేవుని చేత గణపరచబడి ఆయన్ని విడువుగా ఆయన ఎడబాయిక కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా అనుదినము అనుక్షణము దేవుని యొక్క మరి గణ దేవుని యొక్క సన్నిధులు కనిపెట్టుకుని ఉంటే చాలు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడైతే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడే అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, అసాధ్యమైనది ఏమీ ఉండదని జ్ఞాపకం చేయబడింది. కాబట్టి పిల్లారా, ఈరోజు మన జీవితాలు దేవునికి మహిమకరంగా నడిపించబడినట్లు, దేవునికి మహిమకరంగా కట్టబడినట్లు, మన జీవితంలో కూడా ఇది అసాధ్యము, ఇది మన వలన కాదు అనుకునేటువంటివి కూడా మన విశ్వాసాన్ని బట్టి మన ప్రార్థనా బలాన్ని బట్టి సమస్తాన్ని కూడా సాధ్యపరుచినట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నాయన మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీరు నిశ్చయముగా చెప్పారు. ఆనాడు మిమ్మల్ని వెంబడించినటువంటి శిష్యులు ప్రభా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు భక్తుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఇదిగో నాయన పేతురు భక్తుడు చేసినటువంటి స్వస్థతలు, శృంగారం అనబడేటువంటి దేవాలయం యొక్కటువంటి వాడిని స్వస్థపరచటము, 8 సంవత్సరం నుండి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరచటము, మరణించినటువంటి తబితాను నాయన తిరిగి లేపటము ప్రభా, మరి అనేక మంది ప్రజలు వ్యాధిగ్రస్తులు, దెయ్యములు పట్టినటువంటి వారు, రోగముల చేత బాధించబడుతున్నటువంటి వారు, పేతురు భక్తుని యొక్క నీడ మా మీద పడి తెచ్చాలని నిరీక్షించిన ఆయన విశ్వసించి ఇదిగో ప్రభా స్వస్థత నొందినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. మా జీవితాల్లో కూడా ఎన్నో అవసరతలున్నాయి, ఎన్నో అక్కర్లున్నాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, శోధనలు ఉన్నాయి.
ఆనాడు నాయన దావీదు భక్తుడు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవాలే నాకు సహాయం కలుగునని ఎలా మీ తట్టు చూచాడో. నేడు మేము కూడా మా హృదయాలను మా కనులను మా జీవితాలను ప్రభా మీ తట్టు చూస్తూ మీ తట్టు ఎత్తుకుని నాయన మా జీవితంలో ఉన్నతమైనటువంటి రీతిలో మరల్చుకున్నటకు నీ కృపను నీ సన్నిధిని ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.